హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. హలో, హాయ్ అండి. మరి సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చేస్తుంది కదా, పిండి వంటలు చేయడం అందరిలలోనూ మెల్లగా స్టార్ట్ అయిపోతుంది కదండి. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ మీ పిండి వంటల లిస్టులోకి చేర్చేసుకోండి. అదేంటంటే నువ్వులతో చెక్కలండి. చాలా చాలా బాగుంటాయండి ఈ బుల్లి బుల్లి చెక్కలు. నువ్వులు యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, అంతకుమించి హెల్దీ కూడా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామండి. ఫస్ట్ ఈ చెక్కలకి మనకి మినప్పిండి కావాలండి. ఆ మినప్పిండి కోసం 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని ఇలా 1 మందపాటి కడాయిలో వేసి వేయించాలండి దోరగా. ఈ మినప్పప్పుని వేయించేటప్పుడు మంట ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. అవి వేగుతూ ఉంటే మనకి కమ్మని స్మెల్ వస్తుంది కదండి, అంతేకాకుండా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చి మిక్సర్ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా చేయాలండి. ఇలా మెత్తగా అయ్యాక ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి జల్లించేయాలండి. మురుము అస్సలు ఉండకూడదు అన్నమాట మనకి. మురుము ఉంటే గనక ఈ చెక్కలు అనేవి సరిగా రావు. ఈ విధంగా జల్లించేయాలి. ఇలా జల్లించిన పిండిని మనం యూజ్ చేసుకోవడానికి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కేజీ బియ్యపిండి తీసుకోవాలండి. అలాగే ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని 1/4 టేబుల్ స్పూన్ వేయాలండి. అలాగే తగినంత సాల్ట్, కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. చాలా బాగుంటాయండి చెక్కలు ఇంగువ వేస్తే. ఇంగువ వాసన కొంతమందికి ఇష్టం ఉండదండి, అలాంటి వారు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేయాలండి. ఈ చెక్కలకి ఇంత కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ చాలా బాగా వస్తాయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేయాలి. ఇదే మనకి మెయిన్ టేస్ట్ అండి, నువ్వులను అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి కలిపేయండి ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వేడి నూనె వేయాలండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాక పిండిని ఒకసారి కలపాలండి. కొంచెం ఇలా పట్టుకుంటే మనకి షేప్ రావాలి, రాకపోతే కనుక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని మరి కాస్త యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా పిండిని కలిపితే మనకి షేప్ హోల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు హాట్ వాటర్ని ఇలా కొంచెం యాడ్ చేస్తూ కలపాలండి పిండిని. ఇలా సాఫ్ట్ పిండిలాగా తయారవుతుందండి, గట్టిగా అస్సలు ఉండకూడదండి పిండి, మెత్తగానే ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్నాక ఈ పిండి మీద తడిబట్ట కప్పు ఉంచేయండి, మనకి పిండి పొడిబారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వెజిటేబుల్ కటింగ్ బోర్డ్ కావాలండి మనకి ఇవి చెక్కలు తయారు చేయడానికి. అందుకోసం వెజిటేబుల్ కటింగ్ బోర్డ్ని ఇలా రెడీగా ఉంచాలి. అలాగే మరికొన్ని నువ్వుల్ని వేరే బౌల్లో తీసి ఉంచుకోవాలండి. ఓకే, ఇప్పుడు కొంత పిండిని తీసుకుని సేమ్ మనం చెక్కుడులకి ఎలా రోల్ చేస్తామో పిండిని అదే విధంగా రోల్ చేయాలండి. పిండిని కొంచెం లావుగానే రోల్ చేయాలి ఈ చెక్కలకి, సన్నగా కాకుండా. ఈ విధంగా రోల్ చేశాక కొంత పార్ట్ని కట్ చేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చుట్టాలండి 2-3 లైన్స్. అంతే, ఇలా చుట్టాక అరచేతిలో ఉంచి 1-2 సార్లు ఫ్లాట్గా అయ్యేలా వత్తాలండి. అవి మందంగా ఉండకూడదు, మందంగా ఉంటే ఆయిల్లో వేయించుకునేటప్పుడు అవి లోపల సరిగ్గా వేగవు, మెత్తగా ఉంటాయన్నమాట. తర్వాత ఇలా చిన్న అప్పడలా అయ్యింది కదండి, ఇప్పుడు ఇలా నువ్వుల్లో డిప్ చేయాలి 2 వైపులా. ఆ తర్వాత మళ్ళీ మరొకసారి ఆ నువ్వులు వాటికి అతుక్కునేలాగా వత్తాలన్నమాట అరచేతితో. ఇలా మళ్ళీ నువ్వుల్లో డిప్ చేయడం వల్ల ఈ చెక్కలకి మరింత టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటాయి క్రిస్పీగా. మరొకసారి చూపిస్తాను. ఇలా అన్నీ చేసేసి 1 ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మంటని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని అప్పుడు ఒక్కొక్క చెక్కల్ని ఇలా వేయాలండి ఆయిల్లో.
ఇవి ఖచ్చితంగా లోపల కంటా ఉడకాలండి. అయితే దీనికోసం టైం పడుతుంది మరి కొంచెం, లేదంటే అవి మనకి మెత్తగా వచ్చేస్తాయి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈక్వల్గా వేయించాలండి. మంటని హైలో పెట్టి వేయించేస్తే సరిగ్గా వేగవండి, లోపల మెత్తగా వచ్చేస్తాయి, అలాగే కలర్ ఫాస్ట్గా చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఈ చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోతే మనకు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి, అప్పుడు వీటిని తీసేయాలి. ఇంకా బాగా చల్లారాలండి, చల్లారాక మాత్రమే అవి క్రిస్పీగా అయ్యి భలే రుచిగా ఉంటాయండి. మెయిన్ వీటిని వేయించడంలోనే టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. చూసారా, ఇలా నువ్వులు విడిపోయి ఆయిల్లో పైకి తేలుతున్నాయి కదండి, వీటిని గరిటతో తీసేయచ్చు, లేదంటే చివరిలో మనకి టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్తో ఈజీగా తీసేయచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా చెక్కల్ని తీసేశాక ఆయిల్లో ఉన్న నువ్వుల్ని ఇలా టీ స్ట్రైనర్తో తీసేసి అప్పుడు నెక్స్ట్ వాయి వేసుకోవాలండి, లేదంటే ఆ నువ్వులు ఆయిల్లో ఉండిపోయి మాడిపోతాయన్నమాట. చూసారా, భలే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి చాలా బాగున్నాయి కదా ఈ చెక్కలు. ఈ నువ్వులు చెక్కలు తినే కొద్దీ తినాలనిపిస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.